హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంతకు ముందు జగన్ గారితో కలిసి వర్క్ చేశారు అధికారంలో కూడా వచ్చింది అప్పుడు వైసీపీ పార్టీ ఆ తర్వాత ఆయనకు వ్యతిరేకంగా మారి టీడీపీతో కలిశారు సార్ మళ్ళీ ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ మరోసారి జగన్ గారితో కలిసి వర్క్ చేయబోతున్నారని చెప్పేసి వార్త అయితే వైరల్ అవుతుంది మరి వార్తలు నిజం ఉందా నిజంగా వెళ్లిద్దరికి కలిసి పని చేయబోతున్నారా యా ఇప్పుడైతే ఒక వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది అదేంటంటే ప్రశాంత్ కిషోర్ మళ్ళీ జగన్ని కలుస్తున్నాడు ఒక నేషనల్ లీడర్ ప్రశాంత్ కిషోర్ తరపున జగన్తో మాట్లాడాడు మా జగన్ ని ప్రశాంత్ కిషోర్ కలవాలనే ప్లాన్లో ఉన్నాడు కానీ జగన్ ఇంకా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని ఒక వార్త వస్తుంది అయితే ఇందులో నిజము కాదని మనం చెప్పలేం కానీ పాజిబిలిటీస్ గురించి డిస్కస్ చేయొచ్చు అదేంటంటే ప్రశాంత్ కిషోర్ పరిస్థితి ఏంటి జగన్ పరిస్థితి ఏంటి ప్రజెంట్లో మామూలుగా గతంలో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ జగన్తో కలిసి పనిచేశాడు జగన్ నూట యాభై సీట్లతో బ్రహ్మాండమైన మెజార్టీతో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ దూరమయ్యాడు అసలు తోనే తాను దూరం అయిపోయాడు తాను జనస్వరాజ్ అనే ఒక వేదిక పెట్టుకొని అక్కడ బీహార్లో రాజకీయాలు మొదలు పెట్టాడు ఆయన అంటే ముందుగా ఆయన ఒక సామాజిక వేదికలాగా పెట్టాడు దాని తర్వాత ఇప్పుడు పొలిటికల్ పార్టీగా కూడా జనస్వరాజ్ని అనౌన్స్ చేశాడు నెక్స్ట్ ఎలక్షన్లో అన్ని సీట్లలో బీహార్లో పోటీ చేస్తున్నాను కూడా చెప్పాడు అంటే ప్రశాంత్ కిషోర్కి ఒక రకంగా కేజ్రీవాల్ ఆదర్శం అని చెప్పొచ్చు లాగా ఒక రాష్ట్రంలో మొదలై ప్రశాంత్ కిషోర్ కూడా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలతో అప్ పెట్టుకోవడం కానీ వివిధ పార్టీలతో కలిసి పనిచేయడం కానీ ప్రశాంత్ కిషోర్ ఒక నేషనల్ వైడ్ ఒక ఫిగర్ లాగా పొలిటికల్ ఫిగర్ లాగా ఎవాల్వ్ అవ్వాలనేది ప్రశాంత్ కిషోర్కి ఉన్న లాంగ్ టర్మ్ ప్లాన్ సో కాబట్టి ప్రశాంత్ కిషోర్కి అందరు రాజకీయ నాయకులలాగే ఎవరు ఎనిమీసు ఎవరు ఫ్రెండ్స్ కారు పర్మనెంట్గా తన తక్షణ అవసరాల రీత్యా ఆయన కొంతమందితో ఫ్రెండ్షిప్ చేస్తాడు కొంతమందితో వ్యతిరేకంగా ఉంటాడు రెండోది ఆయన పార్టీకి డబ్బులు కూడా కావాలి కాబట్టి తన సర్వీసెస్కి ఎవడైనా డబ్బులు ఇస్తే ఆ సర్వీసెస్ కూడా ఇస్తాడు ఆయన అంటే ఆయన పొలిటికల్ పార్టీ లీడరు యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పార్టీ స్ట్రాటజిస్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కూడా సో కాబట్టి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉంటే డబ్బులు వస్తాయి పార్టీ లీడర్గా ఉన్నప్పుడు తన పార్టీని ఎలా అక్కడ స్ట్రెంగ్తన్ చేయాలనేది అతను ఉండే ప్లాన్ ఇది ప్రశాంత్ కిషోర్ పాయింట్ ఆఫ్ నుంచి మనకు అర్థమవుతుంది ఇంకా జగన్ పాయింట్ ఆఫ్ నుంచి జగన్కి గతంలో ప్రశాంత్ కిషోర్తో పనిచేశాడు ఆ తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత ఐపాక్ టీంలో రెండుగా విడిపోయింది ఒకటేమో ఋషిరాజ్ సింగ్ అంటారు ఋషిరాజ్ సింగ్ ఏమో జగన్తో పనిచేశాడు రాబిన్ శర్మ శాంతను అనే ఇద్దరేమో తెలుగుదేశంతో పనిచేశాడు అయితే తెలుగుదేశం లాస్ట్ మినిట్లో ప్రశాంత్ కిషోర్ను అనూహ్యంగా తీసుకురా వచ్చింది ప్రశాంత్ కిషోర్ కూడా ఫస్ట్లేమో ఇది ఓన్లీ ఏదో మేము కలిసాము ఫ్రెండ్లీగా అని చెప్పాడు అది ఎవరు నమ్మలేదు అనుకో అది వేరే విషయం తర్వాతేమో చంద్రబాబుకు అనుకూలంగా అతను ఎక్కడ పోయినా వైసీపీ దారుణంగా ఓడిపోబోతుంది అని చెప్పాడు అట్లాగే చంద్రబాబు కొన్ని వ్యూహాలు రచించడంలో కూడా ప్రశాంత్ కిషోర్ హెల్ప్ చేశాడు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ముందుకు తీసుకురావడం అట్లాగే మద్యం కుంభకోణం మీద ఫోకస్ చేయడం దీ ఇది కూడా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఐడియా అని చెప్తారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎందుకంటే మామూలుగా బిహేవియరల్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది బిహేవియల్ ఎకనామిక్స్లో ఒక ప్రధానమైన కాన్సెప్ట్ ఉంటుంది అదేంటంటే లాస్ అవర్షన్ థియరీ అంటారు లాస్ అవర్షన్ థియరీ అంటే ఎవరైనా మనకి ఇక్కడ నేను పనిచేస్తున్నాను నాకు నేను బాగా పనిచేస్తే వెయ్యి రూపాయలు ఇస్తాను మంత్కి ఎక్స్ట్రా అని ఎవరైనా చెప్పారు లేదు నువ్వు ఈ పని కానీ సరిగ్గా చేయకపోతే వెయ్యి రూపాయలు కట్ చేస్తాను అని చెప్పారు రెండు ఆప్షన్లు ఇస్తే మామూలు హ్యూమన్ బీయింగ్స్ ఈ వెయ్యి రూపాయలు కట్ ఆప్షన్కే ఎక్కువ భయపడతారు ఎందుకంటే ఉన్నది వదులుకోవడానికి భయపడతారు దీన్ని లాస్ అవర్షన్ తీరీ అంటారు అనేది ఉందనమాట అందుకని ఇప్పుడు నీ భూమి లాగేస్తాడు నీ భూమి ఉన్నది పోతుంది అన్న భయాన్ని సామాన్య జనాల్లో వ్యాపిస్తే ఇది జగన్కు వ్యతిరేకంగా తయారవుతుంది ఎందుకంటే చాలా చోట్ల వైసీపీ నాయకులు భూ ఆక్రమణలు చేశారు కాబట్టి వీళ్ళు ప్లాంట్గానే ఈ చట్టం తీసుకొచ్చి మన భూములంతా లాక్కుంటారు అన్న ఒక భయాందోళనని వ్యాపింప చేయడానికి ఈనాడు లాంటి దాంట్లో ఫ్రంట్ పేజీ ఫుల్ పేజీ యాడ్స్ కూడా ఇచ్చారు ఓకే అంటే దీన్ని మెయిన్గా తీసుకెళ్ళింది ప్రశాంత్ కిషోర్ అడ్వైజ్తోనే అని చెప్తున్నారు సో అది పనిచేసింది కూడా సో ఇది ఇప్పుడు జగన్కి కూడా అర్థమైంది అంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చే స్ట్రాటజీలు చాలా ప్లాండ్గా ఉంటున్నాయి అతను వెరీ సిస్టమేటిక్గా స్టడీ చేసి హ్యూమన్ బిహేవియర్ బిహేవియల్ ఎకనామిక్స్ ఇవన్నీ అతనికి బాగా ఐడియా ఉంది ఎట్లా హ్యూమన్ బిహేవియర్ని మనం ఇంప్లెన్స్ చేయొచ్చు అనేది ప్రశాంత్ కిషోర్ బాగుంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ మనం తీసుకురాగలిగితే మనకి హెల్ప్ అవుతుందని జగన్ అనుకునే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు మొన్న అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ని తీసుకువచ్చి తన విజయానికి ఇద్దరు పీకేలు ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ ప్రశాంత్ కిషోర్ ఇద్దరు హెల్ప్ చేశారు అట్లాగే ప్రశాంత్ కిషోర్ నేషనల్ వైడ్గా తీసినప్పుడు బీజేపీకి హెల్ప్ అయ్యాడు బీజేపీ కూడా అతనికి డబ్బులు ఇచ్చి తన తరపున మాట్లాడమని చెప్పింది అనేది అందరికీ తెలిసిన విషయమే అదేమీ పెద్ద రాకెట్ సైన్స్ కాదు లేకపోతే అతను ఎందుకు బీజేపీ కూటమి గిన్ని సీట్లు మూడు వందల యాభై వస్తాయని అడిగినా అడగకపోయినా అన్ని ఛానల్కి వెళ్ళి మాట్లాడాడు తనకేం అవసరం ఉంది పైగా అతను ఏమన్నా సర్వే చేయించాడా లేదు కదా మరి ఎందుకు మాట్లాడాడు అంటే క్లియర్గా బీజేపీ కూడా అతనికి డబ్బులు ఇచ్చి కన్సల్టెంట్గా పెట్టుకుంది ఇప్పుడు కూడా చాలామంది అనేది ఏంటంటే బీహార్లో కూడా బీజేపీకి అనుకూలంగా పనిచేయడానికి అతను నిలబడుతున్నాడు అనేది కూడా అంటున్నారు ఎందుకంటే అతను గవర్నమెంట్నో బీజేపీనో విమర్శలు ఎక్కువ చేయకుండా ప్రతిపక్షాలని అఖిలేష్ యాదవ్ని తేజస్ యాదవ్ని వీళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాడు అంటే క్లియర్గా అతను ప్రభుత్వ వ్యతిరేక ఓటును తను చేల్చడం ద్వారా ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చని ఒక ప్లాన్తో వెళ్తున్నాడు అనేది కూడా విమర్శ అంటే ఇప్పటికి కూడా అతను బీజేపీతో ఉన్నాడని ఉండొచ్చు అది ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ పార్టీ యాంగిల్లో నుంచి మనకి ఏది అవసరం ఏది అవసరం లేదనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు అలాగే ప్రశాంత్ కిషోర్ చాలామంది కంటే మేధావుల కంటే కూడా పొలిటికల్గా తను హైలీ ఎక్స్పీరియన్స్డ్ మేధావి అనేక రాష్ట్రాల్లో అధికారం తీసుకురావడానికి అతను ట్రై చేశాడు వ్యూహాలు పన్నాడు ట్రెడిషనల్ పాలిటిక్స్ని అతను మార్చాడు కంప్లీట్గా అంటే ప్రజల ప్రజల్ని ఓటర్స్ని ఒక హ్యూమన్ బీయింగ్స్గా చూసి వీళ్ళని ఎలా ఎన్మాస్గా ఇన్ఫ్లుయన్స్ చేయొచ్చు ఎట్లా ట్యాక్టిక్స్ చేయొచ్చు శత్రువు బలాల్ని తగ్గించి బలహీనతల్ని ఎలా పెంచవచ్చు మన బలాల్ని పెంచి మన బలహీనతలను ఎలా తగ్గించవచ్చు ఇటువంటి సిస్టమేటిక్ స్టడీ అండ్ సిస్టమేటిక్ ఆర్గనైజర్డ్గా పనిచేయడం అనేది అతను తీసుకొచ్చిన ఒక మెథడు ఈ మెథడు ఇతరులకు ఉపయోగపడినప్పుడు తనకు కూడా ఉపయోగపడాలని అతను అనుకుంటాడు కదా రేపొద్దున్న తనకు కూడా పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి నేనెందుకు అనేక మందిని ముఖ్యమంత్రులు చేయాలి నేనే ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు రేపొద్దున్న నేనే ఎందుకు కేంద్రంలో కూడా చక్రం తిప్పే స్థాయిలోకి రాకూడదు అని అతను అనుకోవడంలో తప్పేం లేదు అతనికి ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ సిస్టమ్ ఉంది స్ట్రక్చరల్ ఇది ఉంది పట్టుంది తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది దేశవ్యాప్తంగా సో కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఇద్ద ఆ విషయంలో రైట్ పర్సన్ కాబట్టి ఇప్పుడు కొత్తగా వార్త జగన్ ని తన కలుస్తున్నాడని ప్రశాంత్ కిషోర్ ఒకటి డబ్బుల కోసం జగన్ తో కలవచ్చు లేదు రేపొద్దున తను నేషనల్ వైడ్ పాలిటిక్స్ లకి వెళ్ళాలనుకున్నప్పుడు జగన్ లాంటి వాళ్ళ అవసరం కూడా తనకు ఉందని కూడా భావించవచ్చు కాబట్టి ఆ యాంగిల్లో డైరెక్ట్గా ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా జగన్కి రాకపోవచ్చు కానీ మొన్న చంద్రబాబుకి ఎలా ఉపయోగపడ్డాడు అలాగా తన టీమును పెడతాడు రే పొద్దున తన టీం పనిచేస్తుంటుంది తను కొన్ని ప్రధానమైన వ్యూహాలని జగన్కి ఇస్తాడు ఈ రాష్ట్రంలో ఎలా పనిచేయాలి ఏంటనేది అది జగన్కి ఉపయోగపడవచ్చు సో జగన్ కూడా ఇప్పుడేందంటే జగన్కి అతిపెద్ద ప్రమాదం ఇప్పటి వరకు లైఫ్లో జగన్ ఎదుర్కొని ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది అదేంటంటే చంద్రబాబు మోడీలు కలిసిపోయారు కాబట్టి ఇద్దరు బలం పెద్దది కాబట్టి జగన్ని వీక్ చేసేసి జగన్ని కంప్లీట్గా పొలిటికల్గా హత్య చేద్దాం అనేది వాళ్ళ ప్లాన్ ముఖ్యంగా చంద్రబాబు ప్లాన్ ఎందుకంటే నెక్స్ట్ లోకేష్కి అడ్డు లేకుండా ఉండాలంటే జగన్ అనే ఆయన భాషలోనే భూతాన్ని నేలమట్టం చేయకపోతే లోకేష్ రేపు ఇబ్బంది పడతాడు కాబట్టి జగన్ నేలమట్టం చేయాలి కానీ అంత ఈజీ కాదు జగన్కి నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది పొద్దున ఎట్లాగో వీళ్ళు హామీలు అమలు చేయలేరు ప్రజాకి అనుకూలమైన పాలన చంద్రబాబు ఇవ్వలేడు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా గడ్డుగా ఉంది కేంద్రం పెద్ద సపోర్ట్ చేయట్లేదు ఇటు అమరావతి నిర్మించాలి తర్వాత పోలవరాన్ని కంప్లీట్ చేయాలి విభజన హామీలని నెరవేర్చాలి ఇవన్నీ చంద్రబాబు ఈ ఐదేళ్లలో చేయగలడా ఇప్పటివరకు అయితే పరిణామాలు చూస్తే చేయలేడు అనేది అనిపిస్తుంది ఆల్రెడీ అప్పు ఉంది సో ఇటువంటి కాంటెక్స్లో హామీలు కూడా అలివిమే హామీలు ఇచ్చాడు లక్ష ముప్పై వేల కోట్లు కావాలి ఆ హామీలు నెరవేర్చలేని పరిస్థితి సో ఈ కాంటెక్స్లో చంద్రబాబుకి జగన్ అనే భూతాన్ని తొక్కడం అనేది చాలా ఇంపార్టెంట్ అది జగన్కి తెలుసు కాబట్టి తను ఇప్పుడు తనేమో తొక్కేయాలనుకుంటాడు తనేమో సర్వైవ్ అయ్యి తను